వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప 2 ది రూలర్పై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 15 ఆగస్టున రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసింది. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన సంగతి. అందుకే ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్గా చూస్తున్నట్లుగా టాక్. అయితే పుష్పలో ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సమంత చేసిన ఊ అంటావా ఊహు అంటావా మామ పాటకి థియేటర్లో దద్దరిల్లిపోయాయి. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ స్పెషల్ సాంగ్ ఏ హీరోయిన్ చేయబోతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ పాటలో రష్మిక మందన కూడా స్టెప్పులు వేయబోతున్నట్లుగా సమాచారం. అంటే ఐటమ్ గర్ల్తో పాటు రష్మిక కూడా ఓ ఊపు ఊపబోతుందన్నమాట. అయితే ఈ స్పెషల్ సాంగ్లో జాన్వీ కపూర్, తృప్తి డిమేల్తో ఒకరు చిందేయబోతున్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరిద్దరిలో ఎవరిని ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. కానీ వీరితో పాటు రష్మిక కూడా ఉంటుందంటే ఆడిషన్కి డబుల్ ట్రిక్ పక్కా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక పుష్ప 2లో ఫాహిద్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్, అనసూయ, రావు, రమేష్ కూడా తమ పాత్రల్లో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప 2 టైటిల్ సాంగ్కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక పుష్ప 2nd సింగిల్ 29 రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ రష్మికపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫాహిద్ ఫాసిల్పై కొన్ని కీలక సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నట్లుగా సమాచారం. జూన్లో ఇది కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని సుకుమార్ చూస్తున్నారు. అనంతరం సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు.